హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియో వచ్చి కిడ్స్కి ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపించిపోతున్నానండి. చాలా ఈజీ మెథడ్లో ఈజీగా ఎలా ఈ హెయిర్ స్టైల్ అనేది వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ హెయిర్ స్టైల్ అనేది మీ పిల్లలకి వేసి చూడండి, చాలా క్యూట్గా అందంగా అనేది ఉంటారు. ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా వేయాలో ఇంక ఈ వీడియోలో చూసేయండి. లేట్ ఫస్ట్ అనేది మీ కిడ్స్కున్న హెయిర్ని నీట్గా బాగా దువ్వుకోండి, చిక్కులు లేకుండా. ఈ హెయిర్ స్టైల్ షార్ట్ హెయిర్ ఉన్న పిల్లలకి ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మా పాపకు అనేది కొంచెం షార్ట్ హెయిర్ అండి. ఇక చూడండి, సైడ్ అనేది పాపడు తీసుకుంటున్నాను ఒకవైపు, ఇంకొక వైపు సైడ్ని కూడా పాపడు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా అనేది నీట్గా చిక్కులన్నీ తీసేసి పాపడు అనేది తీసేసుకోండి. ఇక్కడ కిందగానే తీస్తున్నానండి. ఇక్కడ పాపడు అనేది మనకి ఎలా రావాలంటే యూ షేప్లో అనేది పాపడు రావాలండి. చుట్టూరు ఇక్కడ చూడండి, చుట్టూరు నేను యూ షేప్లో అనేది పాపడు తీసుకున్నాను కదా. ఇలా పాపడు తీసుకుని వేసుకోవడం వల్ల మీ హెయిర్ స్టైల్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అండి. పాపడు తీయకుండా అలా వేసుకుంటా పోతే అంత బాగా నీట్గా రాదు, పిల్లలు అనేది కదులుతూ ఉంటారు కదా. అందుకే పిల్లలు కదులుతూ ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అందుకే మనం నీట్గా ముందలు ఈ పాపడు అనేది యూ షేప్లో తీసి పెట్టుకొని మనకి అప్పుడు హెయిర్ స్టైల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఏం చేయాలంటే నీట్గా దువ్వుకొని పాపడు తీసుకున్నాక ఇక్కడ పైన హెయిర్ కొంచెం అనేది తీసుకోండి. అక్కడ పైన హెయిర్ అనేది కొంచెం తీసుకొని మూడు భాగాలుగా అనేది తీసుకోండి. అల్లుకుంటాం కదా మనం, అలా అల్లుకునేటప్పుడు మూడు భాగాలుగానే తీసుకుంటాం కదా, అప్పుడు తీసుకొని కొంచెం అనేది అల్లుకోండి. 2-3 స్టెప్స్ అల్లుకున్నాక తర్వాత మనం తర్వాత కింద హెయిర్ అనేది మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ హెయిర్ని అనేది కొంచెం కొంచెం తీసుకొని మధ్యలో అని కలుపుకొని అల్లుకుంటూ ఉండడమేనండి. ఈజీయేనండి ఈ హెయిర్ స్టైలు, చాలా ఈజీగా అనేది హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు పిల్లలకు కూడా. ఇప్పుడు మనకి ఫ్రెంచ్ బ్రాండ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అలానే వేసుకోవడమే ఈ హెయిర్ స్టైల్ కూడా. కానీ ఇది కొంచెం మధ్యలో వేసుకుంటాం కదా, అది హెయిర్ మొత్తం వేసుకుంటాం కదా ఫ్రెంచ్ బ్రాండ్. ఇది ఫిష్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అంటే ఇలా మధ్యలోనే వేసుకుంటాము, చుట్టూరు వేసుకోము. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హెయిర్ అనేది కొంచెం కొంచెం తీసుకొని అల్లుకుంటూ ఉండడమే, మనం కలుపుకుంటూ అల్లుకుంటూ ఉండడమేనండి. అక్కడ మనం కిందగానే పాపడు తీసుకున్నాం కదా, అక్కడ దాకా అక్కడ దాకా అనేది అల్లుకోవాలి. తర్వాత మనం హెయిర్ అనేది మళ్ళీ కొంచెం కింద వరకు అల్లుకొని హెయిర్ బ్యాండ్ వేసేసుకోవడమే అంతేనండి ఈజీ. చూసారు కదా, ఈజీ మెథడ్లో మనం ఈ హెయిర్ స్టైల్ అనేది వేసేసుకున్నాం కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చింది అయితే నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. నేను మా పాపకు అనేది నేను ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది వేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అయిపోయింది. తర్వాత మీకు కావాలంటే చుట్టూరు హెయిర్ ఉంది కదా, దాన్ని ఒకసారి నీట్గా దువ్వుకొని మొత్తం చూడండి ఇక్కడ హెయిర్ స్టైల్ అయిపోయింది. అలా మొత్తం కలిపేసుకొని హెయిర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు. మీ పిల్లల హెయిర్ లెంత్ని బట్టి అనేది హెయిర్ బ్యాండ్ వేసుకోండి. కొంచెం షార్ట్ ఉంటే వదిలేయండి, ఇక్కడ మా పాపకి షార్ట్ ఉంది కదా అందుకే వదిలేసాను. ఇక్కడ చూడండి, వచ్చేసింది, అయిపోయింది హెయిర్ స్టైల్. ఇక్కడ చూడండి, హెయిర్ స్టైల్ అనేది అయిపోయింది, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి నాకు ఇందు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హెయిర్ స్టైల్ వేయండి, మీ పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. ఈ హెయిర్ స్టైల్ మనం పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పార్టీకి కూడా వెళ్ళేటప్పుడు ఈ హెయిర్ స్టైల్ యూస్ వేయడం వల్ల మీ పిల్లలు అందంగా ఉంటారు, పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా నీట్గా బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.